ఆపరేషన్స్ ఆపరేషన్స్కి సింబల్స్ సంబంధించి ఇంకొన్ని సింబల్స్ మనకి ఇక్కడ ఏం కనబడతాయి అంటే కనుక గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ అక్కడ మనం ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై బ్రాకెట్స్ అనే కాన్సెప్ట్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో చూసాం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆపరేషన్స్ కాకుండా మనకి ఇంకొక ఆపరేషన్స్ ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కాకపోతే మనకి ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం ఇన్ఈక్వాలిటీస్ అంటే ఈక్వల్ కాకుండా ఉన్నామంటే ఏంటంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ చెప్తాం మనం వాటితో పాటు మనకి ఇక్కడ కొన్ని సింబల్స్ ఏమి యూజ్ చేస్తారంటే కనుక గ్రేటర్ దాన్ లెస్ దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు ఈ సింబల్స్ యూజ్ చేసినప్పుడు రెండు సెన్సెస్ మాట్లాడదు అంటే ఒకటి పాజిటివ్ సెన్స్లో డైరెక్ట్గా మనకి మెన్షన్ చేయడం కొన్ని సందర్భాల్లో మనకి పాజిటివ్గా చెప్పకపోతే అదే నెగిటివ్ సెన్స్లో మాట్లాడదు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్ కాదు సారీ నాట్ లెస్ ద నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ కాదు ఈక్వల్ టు కూడా కాదు అంటే తక్కువ కాదు అట్ ది సేమ్ టైం సమానంగా కూడా కాదంటే ఖచ్చితంగా అవ్వాలి ఎక్కువ అవ్వాలి కాబట్టి దాన్ని మనం ఏమో చెప్పచ్చు గ్రేటర్ దాన్ అలాగే చూడండి నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ కాదు ఈక్వల్ టు కాదు ఎక్కువ కాదు సమానం కాదంటే ఏమవుతుంది డైరెక్ట్గా లెస్ దెన్ అని చెప్పచ్చు నెక్స్ట్ నాట్ లెస్ దెన్ తక్కువ కాదు తక్కువ కాకపోతే అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు లేదా సమానం కూడా అవ్వచ్చు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ నాట్ గ్రేటర్ దాన్ ఎక్కువ కాదంటున్నాడు ఎక్కువ కాదంటే ఏమవ్వచ్చు తక్కువ అవ్వచ్చు లేదా సమానం అవ్వచ్చు అందుకే నాట్ లెస్ నాట్ గ్రేటర్ దెన్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తర్వాత చూడండి నెయిదర్ గ్రేటర్ దెన్ నాట్ లెస్ దెన్ పెద్దది కాదు చిన్నది కాదు ఎక్కువ కాదు తక్కువ కాదండి ఇంకేం అవ్వాలి సమానం అవ్వాలి కాబట్టి కింద తీసుకుని అందువల్ల ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ సింబల్స్ మన యాజ్ ఇట్ ఈజ్గా గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అని చెప్పచ్చు ఒకవేళ డైరెక్ట్గా చెప్పకపోతే అదే మీనింగ్ వచ్చేలాగా మనకి నెగిటివ్ కాన్సెప్ట్లో మాట్లాడితే దాన్ని మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అలాగే ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ ఎప్పుడు ఒక పద్ధతిలో కండి ఎప్పుడు కూడా మనకి రెండు వేరియబుల్స్ మధ్య మనకి అంటే రెండు వేరియబుల్స్ అంటే ఏబి అనేది రెండు మూలకాలు అనుకుంటే కనుక వాటి మధ్య ఏదో ఒక సింబల్ యూజ్ ఇక్కడ నెంబర్స్ ఉపయోగించవచ్చు సింబల్స్ ఉపయోగించవచ్చు ఏదైనా ఉపయోగించవచ్చు మధ్యలో మాత్రం ఈ సింబల్స్ ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ సింబల్స్ని ఆ వేరియబుల్స్ మధ్య ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ చూడండి దీన్ని ఒక స్టేట్మెంట్ కింద అనుకుంటే కనుక ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఒక స్టేట్మెంట్ అనుకుంటే ఇమీడియట్గా వచ్చే కంక్లూజన్ కూడా మనం ఆలోచించాలి అంటే దీని నుంచి మీరు తయారు చేయగలిగేది ఏదన్నా ఉందా అంటే కనుక ఏ గ్రేటర్ దాన్ బిని ఏమని చెప్పొచ్చు బి లెస్ దాన్ ఏ అంటే ఇది చూసిన వెంటనే మనకి ఇది ఖచ్చితంగా స్ట్రైక్ అవ్వాలి అలాగే ఏ లెస్ దాన్ బి అంటే బి గ్రేటర్ దెన్ ఏ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అలాగే ఏ ఈక్వల్ టు బి అంటే బి ఈక్వల్ టు ఏ అంటే ఈ సింబల్స్ని మనం ఖచ్చితంగా గ్రేటర్ దాన్ లెస్ దెన్ అనే కాన్సెప్ట్లో కూడా మనం ఇమీడియట్గా అంటే గ్రేటర్ దేన్ అని చెప్పినప్పుడు ఎప్పుడు ఇది ఒకటే అనుకోకూడదు దీన్ని ఇమీడియట్గా ఇంకొక రకంగా కూడా ఆలోచించగలమంటే దీని యొక్క ఈక్వల్ మీనింగ్ వచ్చేది ఇంకోటి ఉందంటే బీ లెస్ దెన్ ఏ దీనికి ఈక్వల్ మీన్ లెస్ దెన్కి వచ్చింది బి గ్రేటర్ దెన్ ఏ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు ఇది మనం ఇమీడియట్గా మనం ఆలోచించాల్సిన విధానం అలా ఈక్వేషన్ మనం చూడగానే మనం చెప్పగలిగే కండిషన్స్ ఏదన్నా ఉన్నాయనేది ఒకసారి మనం తెలుసుకుంటే కనుక చూడండి ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఎప్పుడైనా ఈక్వేషన్స్ మనం ఈజీగా చెప్పచ్చు అనమాట అంటే ఏ సింబల్స్ మధ్యన్నా సరే మన ఆ సింబల్ కనుక యూజ్ చే అంటే ఈ సింబల్ కాంబినేషన్ యూజ్ చేస్తే మనకు వచ్చేది డైరెక్ట్గా గ్రేటర్ దాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఇలా అన్నాను అనుకోండి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ గ్రేటర్ దాన్ కదా ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అని ఇచ్చాడు ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ ఈక్వల్ టు కూడా ఈక్వల్ టు డి అన్నాడు అన్న దీని ఎక్స్ప్రెషన్ ఏమని చెప్తే ఇందులో మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ మూడు సింబల్స్ని మీరు ఒకేసారి ఉపయోగించుకుంటే ఎక్కడన్నా మనకి గ్రేటర్ దాన్ అనే సింబల్ ఉంటే కనుక గ్రేటర్ దేన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కనబడినప్పుడు ఆ మూడు సింబల్స్ ఎప్పుడు కనబడినా లేదా అందులో ఏ రెండు సింబల్స్ కనబడినా అంటే ఈ రెండు సింబల్స్ కనబడినా రెండు సింబల్స్ కనబడినా ఈ రెండు సింబల్స్ కనబడినా లేదా మొత్తం మూడు సింబల్స్ ఎప్పుడన్నా కనబడితే కనుక ఖచ్చితంగా మీకు వచ్చే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే గ్రేటర్ దెన్ అవుతుంది అంటే చూసిన వెంటనే చెప్పేచ్చు మనం మళ్ళీ ప్రతిదీ చెక్ చేసుకోవాలో అవసరం లేదు చూడండి ఇప్పుడు చూడండి ఏకి డీకి రిలేషన్ ఏంటని అడిగాను అనుకోండి మీరు సింబల్స్ చూసుకోండి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే ఎక్కడన్నా ఒక చోట ఈ మూడాటిలో ఏదో ఒక ప్లేస్లో గ్రేటర్ ఇక్కడ ఇక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడున్నాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అది ముందు తర్వాత వరుసగానే ఏం లేదు ఇది ఇలా ఇవ్వచ్చు ఇది ముందు ఇచ్చి తర్వాత ఇవ్వచ్చు ఇది ఫస్ట్ ఇచ్చి లాస్ట్ ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా సరే ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ కనుక కనబడిన వెంటనే మనకు ఖచ్చితంగా వచ్చేది ఏమని చెప్పొచ్చు గ్రేటర్ దాన్ అని చెప్ప అంటే నేను ఏకి డీకి రిలేషన్ ఏంటని రాయగానే ఈ మధ్యలో వచ్చే సింబల్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆ రెండు రాసుకు ఇది ఏ గ్రేటర్ దాన్ డి అనగానే మీకు ఇమీడియట్గా డి లెస్ దెన్ ఏ అని కూడా ఆలోచించాలి ఎందుకంటే కింద కంక్లూజన్స్ కింద ఇస్తాడు స్టేట్మెంట్స్ మన కంక్లూజన్స్ ఇస్తాడు అది చూసిన వెంటనే మనం చెప్పగలగాలి లేదా మరి ఈ కాంబినేషన్ కూడా తీసుకుంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ డి అంటే ఈక్వల్ టు లేకుండా ఉన్న ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టై ఎప్పుడన్నా సరే ఉన్న సింబల్స్లో మనకి ఆ ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు అంటే గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు ఈ ఆర్డర్లో ఎప్పుడైతే ఉన్నాయో ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఎక్కడ మధ్యలో గ్రేటర్ దెన్ కనబడినా మనకొచ్చి కంక్లూజన్ గ్రేటర్ దెనే అంటే ఈ రెండు సంబంధించి మనకు వచ్చిందేంటి ఏ గ్రేటర్ దెన్ డి అని చెప్పచ్చు ఎక్కడికిక్కడ తీసుకుంటే మళ్ళీ ఎగైన్ డి లెస్ దెన్ ఏ తర్వాత సేమ్ అలాగే ఎక్కడ ఈ కాంబినేషన్లో ఎక్కడ కనబడినా సరే మీరు లెస్ దాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీ లెస్ దాన్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు ఇప్పుడు డికేఎఫ్కి రిలేషన్ రాయమన్నాడు అనుకో బీకెఫ్కి రిలేషన్ రాయమంటే ఇమీడియట్గా చూసుకోండి ఇక్కడ తీసుకుంటే ఏంటి మూడాట్ల్లో మనకు తీసుకుంటే కనుక ఈ కాంబినేషన్ ఏం కనబడుతుంది లెస్ దాన్ అనేసి కనబడి ఇంకా ఎక్కడ లెస్ దెన్ కనబడినా మనకు వచ్చే ఫైనల్ కంక్లూజన్ ఏంటి లెస్ దెన్ అంటే బీకి ఎఫ్కి రిలేషన్ అంటే బీ లెస్ దెన్ ఎఫ్ అని చెప్పాలి ఇమీడియట్గా ఇంకోటి ఏం ఆలోచించాలి బి గ్రేటర్ దెన్ ఎఫ్ గ్రేటర్ దెన్ బి అని ఆలోచించాలి అది ఎఫ్ గ్రేటర్ దెన్ బి అది అలాగే ఇక్కడ కూడా బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఎఫ్ అన్న అప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఈ మధ్యలో ఎక్కడ లెస్ ద్యాన్ కనబడుతుంది అంటే మళ్ళీ ఏమవుతుంది బీకి ఎఫ్కి రిలేషన్ రాయమంటే అగైన్ బి లెస్ దాన్ ఎఫ్ కానీ లేదా ఆర్ సారీ అండ్ 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 ఎఫ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఓకే ఇదైనా కరెక్ట్ ఆన్సరే ఇదైనా కరెక్ట్ ఆన్సర్ అందువల్ల ఈ కాంబినేషన్లో ఎప్పుడు ఎన్ని సింబల్స్ కాంబినేషన్లో మధ్యలో ఎక్కడన్నా గ్రేటర్ దాన్ కనబడిందంటే ఆ మొత్తం కాంబినేషన్లో గ్రేటర్ దానే మీకు ఆన్సర్ వస్తుంది లోవళ లెస్ దేన్ కనబడింది అంటే లెస్ దేనే వస్తుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి ఇప్పుడు మనకి ఏకి డికి రిలేషన్ రాయమన్నాడు అనమాట ఎప్పుడైనా ఈక్వల్ టు మధ్యలో ఉన్నప్పుడు దీని అంతటిని ఒకటే టర్మ్ కింద కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే దీన్ని మీరు బి అనుకోండి సి అనుకోండి ఒక టెరం కిందే కన్సిడర్ చేసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు అప్పుడు ఇలా రాయచ్చు యాక్చువల్గా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ డి అని రాసుకోవచ్చు లేదా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి సారీ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అంటే ఏ కండిషన్లో తీసుకున్న ఏకి డీకి రిలేషన్ రాయమంటే ఈ రెండు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అని కానీ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని ఎలా అయినా రాసుకోవచ్చు అందువల్ల ఆ సింబల్స్ మధ్యలో ఎప్పుడైనా ఒకటే సింబల్ కనుక కనబడితే ఏ సింబల్ కనబడుతుందో ఆ సింబలే మనకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనబడితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది ఒకవేళ అలా కాకుండా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం అనుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి మళ్ళీ దీని అంతే ఒక టెర్మ్ కింద కన్సిడర్ చేస్తే అగైన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఒకవేళ కనుక ఇది లేదనుకోండి ఆన్సర్లో కనుక ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లేకపోతే ఆన్సర్ ఏమవుతుందంటే అప్పుడు చూసుకోవాలి ఏ లెస్ దెన్ డి ఆర్ ఏ ఈక్వల్ టు డి అని చెప్పచ్చు డి గ్రేటర్ దెన్ ఏ ఆర్ డి ఈక్వల్ టు ఏ అని చెప్పచ్చు అది ఒకవేళ కనుక ఇది ఏ గ్రేటర్ దాన్ డి అన్న కరెక్ట్ ఆన్సర్ డి గ్రేటర్ దాన్ ఏ అన్న కరెక్ట్ ఇదన్నా అవ్వచ్చు ఇది కూడా అవ్వచ్చు ఇక్కడ మాత్రం ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు ఇక్కడ కూడా అంతే ఏ గ్రేటర్ దాన్ డి ఆర్ ఏ ఈక్వల్ టు చదివినప్పుడు ఏం చదువుతున్నావు చూసుకోండి ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని ఎక్కడైతే అన్నావు అంటే ఎయిదర్ ఆర్ ఇదైనా కానీ ఇదైనా కానీ అవడానికి అవకాశం ఉంది అది తర్వాత చూడండి ఈక్వల్ టు ఇంకా ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు సి సి ఈక్వల్ డి అంటే డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు డి అని లేదా డి ఈక్వల్ టు ఏ అందుకని కాంబినేషన్ చూసిన వెంటనే మనకి స్ట్రైక్ అవ్వచ్చు ఎంత పెద్ద ఈక్వేషన్ అనేవి ఉన్నామండి ఆ సింబల్ కాంబినేషన్లో ఎక్కడన్నా కనుక మనం చూసినప్పుడు మధ్యలో ఒకసారి గ్రేటర్ దన్ కనబడిందంటే అందులో ఆ ఫస్ట్ పర్సన్ నుంచి చివరి పర్సన్కి కానీ అందులో రిలేషన్ బ్రేస్ చేసుకుని గ్రేటర్ దే అవుతుంది అలాగే ఫస్ట్ నుంచి చివరి వరకు మనం అబ్జర్వేషన్ చేసుకుంటే ఎక్కడన్నా లెస్ దెన్ కనబడిందంటే అది లెస్ దైనా అవుతుంది కంప్లీట్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కనబడితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనబడితే లెస్ దాన్ కానీ ఈ రెండు ఆటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఏ గ్రేటర్ దెన్ డి ఏ greater దెన్ ఆర్ ఈక్వల్ టు d, ఏ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ డైరెక్ట్ లేదా విడివిడిగా ఇస్తే ఏ greater దెన్ డి ఆర్ ఏ ఈక్వల్ టు డి అని మీరు చెప్పాలి ఆ ఆర్ ఇది అండ్ గుర్తుపెట్టి ఈ రెండు ఫాలో అవుతాయి ఇది అది ఏదో ఒకటి ఫాలో అవడానికి అవకాశం ఉంది అందువల్ల ఈక్వేషన్ చూసి వెంటనే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం అలాగే ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఏ కంక్లూజన్ వస్తుందో మనం చెప్పడానికి ఈ సింబల్స్లో ఏదో వస్తాయనేది మనం చెప్పచ్చు మరి కొన్ని సందర్భాల్లో మనకి అవకాశం ఉండదు యాక్చువల్గా అంటే కంక్లూజన్ చేయడానికి అవకాశం ఉండదు అది అంటే నాట్ పాజిబుల్ అంటే మనకి పాజిబుల్ ఉండదు అనమాట అంటే చేద్దామంటే ఇక్కడ అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సింబల్స్ రెండు ఒకేసారి కనబడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైచ్ అనుకోండి ఇలా ఇచ్చాను ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి అని ఇచ్చాను అనుకుంటే ఇప్పుడు ఏకి సీకి రిలేషన్ రాయమంటే మీరు ఏమైనా రాయగలరా ఇదేమో పెద్దది బీ కంటే ఇదేం ఇటేమో ఇటు పెద్దది మరి ఏసీల్లో ఏది పెద్దని చెప్పగలమా అంటే దీన్ని విడిగా రాసామనుకోండి ఇలా రాస్తాం ఏ గ్రేటర్ దాన్ బి ఏ గ్రేటర్ దెన్ బి దీన్ని కూడా రాస్తే సి గ్రేటర్ దెన్ బి బి లెస్ దాన్ సి అంటే సి గ్రేటర్ దెన్ బి ఇప్పుడు చూడగానే మీరు ఏం చెప్పచ్చండి వీక్ అంటే ఏసీలు పెద్దవని చెప్పొచ్చు కానీ ఏసీల్లో ఏది పెద్దదో చెప్పగలరా చెప్పలేరు అంటే ఇప్పుడు ఏకి సికి రిలేషన్ రాయమంటే రాయగలవా అసలు పాజిబుల్లే అవుతుంది అనమాట నాట్ పాజిబుల్ అవుతుంది అంటే మనం అసలు రిలేషన్ రాయడానికి అవకాశం అంటే ఈక్వేషన్ చూసిన వెంటనే మనం చెప్పడం కోసం ఇందాకేంటంటే చూసిన వెంటనే గ్రేటర్ దాన్ వస్తుందా చూసిన వెంటనే లెస్ దాన్ వస్తుందా లేదా చూసిన వెంటనే గ్రేటర్ దాన్ ఆర్ టు వస్తుందా చూసిన వెంటనే లెస్ దాన్ ఆర్ టు వస్తుందా లేదంటే కనుక ఈక్వల్టీ వస్తుందనేది మనం చెప్పదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు అలా చెప్పడానికి మనకి అవకాశం ఉండదు అనమాట అటువంటి సందర్భంలో నాట్ అందులో ఉండే కండిషన్స్ ఇక్కడ తీసుకుంటే కనుక చూడండి ఇక్కడ అలాగే ఈ కండిషన్ కూడా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ సి ఇది కూడా పాజిబుల్ ఏకీసీకి మనం పాజిబుల్ చేయలేం ఏ గ్రేటర్ దెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇది కూడా మనకి పాజిబుల్ అవ్వదు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇది కూడా పాజిబుల్ ఇవేవి కూడా ఏకీసీకి రిలేషన్ చెప్పమంటే ఏ సందర్భంలో కూడా మీరు రిలేషన్ చెప్పలేరు అది ఇక్కడ చూడండి సేమ్ ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దెన్ సి ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పలేం చూడండి ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఏ లెస్ దెన్ బి అని చెప్పచ్చు మళ్ళీ సి లెస్ దాన్ కూడా బి అని చెప్ప అంటే బీ కంటే ఏసీలు చిన్నవని తెలుసు కానీ ఏది చిన్న ఏది పెద్ద తెలుసా తెలియదు అంటే ఇక్కడ కూడా ఏకీసీకి రిలేషన్ రాయగలుగుతున్నావా రాయలేకపోతున్నాం అంటే ఇక్కడ కూడా ఏ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి ఉన్నా ఏకీసీకి రిలేషన్ చెప్పలేం ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సున్నా ఉన్నా ఏకీసీకి రిలేషన్ చెప్పలేం అలాగే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్సిన ఏకిసికి రిలేషన్ అంటే ఎప్పుడైనా మనం ఈ పర్టికులర్ కాంబినేషన్స్ మనం చూసిన వెంటనే అంటే ఈక్వేషన్ ఎలా ఇస్తే అంటే ఇలా అన్నాడు అనుకుందాం ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి లెస్ దెన్ ఈ అన్నాడు అని ఏకి ఈకి రిలేషన్ రాయమన్నాడు అనుకుందాం ఏకి ఈకి రిలేషన్ రాయమంటే మనకు చూసిన వెంటనే మనం నేర్చుకున్నది గుర్తు రావాలి అంటే ఇక్కడ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కనుక కనబడితే ఈ మూడాట్లు కలిపి మనం ఏం చెప్పొచ్చండి ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా వచ్చింది గ్రేటర్ దెన్ అంటే ఏదో లెటర్ ఏ లెటర్ అన్నా పర్లేదు ఇక్కడ ఏ లెటర్ అని కూడా ఏ అనుకుందాం ఫస్ట్ ఏ ఇప్పుడు డి ఉంది లెస్ దెన్ ఈ ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్ మనకి ఎందులో ఉంది నాట్ పాసిబుల్ అంటే ఏకి ఈకి రిలేషన్ రాయగలం అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో రాయలేం ఇక్కడ కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాయనుకోండి

ఇప్పుడు కూడా ఏకీఎఫ్కి రిలేషన్ రాయగలవా ఉంది నాట్ పాసిబుల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఎట్టి పర్సెస్లో ఏకీఎఫ్కి రిలేషన్ అని అంటే చూసిన వెంటనే మనం ఇమీడియట్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టుని యూజ్ చేసినట్టు వాడు ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా సరే ఈ రెండు పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టి ఏ సందర్భంలో మనకి కాంబినేషన్ కనబడినప్పుడు ఏమొస్తుంది అలాగే ఏ సందర్భంలో మనం కాంబినేషను లేనప్పుడు ఏమొస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక అంటే పాజిబుల్ కాంబినేషన్స్ చూసాం నాట్ పాజిబుల్ కాంబినేషన్ కాబట్టి వాడు ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా ఎవరి నుంచి ఎవరికి రిలేషన్ అడిగినా సరే ఇమీడియట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఇది దీని గురించి తెలుసుకోవాల్సిన వెరీ బేసిక్ ఇన్ఫర్మేషను చాలా సింపుల్ కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్ట్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లు ఇంకా మనం మార్చుకునే మ్యాథమెటికల్ అన్ని సింబల్స్ మార్చుకుంటే ఇక్కడ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఉన్న సింబల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చూసుకుని జస్ట్ ఐడెంటిఫై చేయడం వస్తే కనుక చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది ఓకే ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఐడియా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చేద్దాం ఒకసారి ఓకే